నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. విద్యార్థులకు టీటీడీ ఈవో ఉద్బోధ. తిరుపతిలో ఘనంగా నైపుణ్యాభివృద్ధి సదస్సు. టీటీడీలోని అన్ని విభాగాల్లో ఈ ఫైలింగ్ అమలుకు చర్యలు. అధికారులతో తిరుమల జేఈఓ సమీక్ష సమావేశం. తిరుపతి కపిల తీర్థంలో శాస్త్రోక్తంగా సుబ్రహ్మణ్య హోమం. కార్తీక పూజ విశేష హోమ మహోత్సవాల్లో తరిస్తున్న భక్తజనం. గోష్పాద క్షేత్రంలో టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా గోదావరి హారతి. కార్తీక దీప శోభతో ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లిన భాగ్యనగరం. సర్వ శుభాలను నిండుగా ప్రసాదించే ఏకదంతుడి పురాతన దివ్యధామం విశాఖ సాగర తీరంలో నెలవైన చంద్ర ప్రతిష్ఠిత శ్రీ బెల్లం గణపతి దేవాలయం ప్రత్యేక కథనం. టీటీడీ అనుబంధ కళాశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులు విద్యతో పాటు సాంకేతిక అంశాల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఉద్బోధించారు. టీటీడీ శ్రీ వెంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్, బెంగళూరుకు చెందిన గ్రామీణాభివృద్ది ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో మంగళవారం డిగ్రీ విద్యార్థులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం ఎలా అనే అంశంపై జరిగిన సదస్సును టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ విద్యార్థులు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకుని సమాజంలో అవసరమైన నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ పోలా భాస్కర్, సివిఎండ్ఎస్ఓ ఆకే రవికృష్ణ, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. డిగ్రీ కాలేజ్ చదువుకున్నటువంటి దాదాపు 2800 విద్యార్థిని విద్యార్థులకి ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము శ్రీ శ్రీ రవిశంకర్ వారి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్లో ఉన్నటువంటి రూరల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ట్రస్ట్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నో ప్రాఫిట్ నో లాస్ ఆధారంగా ఎక్కువ డబ్బులు ఖర్చు లేకుండా ఈ పిల్లలందరికీ కూడాను ట్రైనింగ్ ఇవ్వడానికి టీటీడీతో ఒక అండర్స్టాండింగ్ కుదిరింది. ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఒక ముందు బేసిక్ కోర్స్ ఒకటి దాదాపు 30 అవర్స్ డ్యూరేషన్, రోజువారీగా 2 గంటల సేపు క్లాసెస్ స్టార్ట్ అయ్యే ముందు కానీ క్లాస్ తర్వాత కానీ 15 రోజు కార్యక్రమం, అంటే దాన్ని ఎస్ ప్లస్ అంటారు. అంటే ముఖ్యంగా బేసిక్ స్కిల్స్ ప్రాణాయామం, మెడిటేషన్, పర్సనాలిటీ డెవలప్మెంటు, అదేవిధంగా కల్చర్, రిలీజన్ అన్నింటి మీద ఒక మెయిన్ బ్రీఫింగ్ అండర్స్టాండింగ్. ఆ తర్వాత ఇంట్రెస్టెడ్ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థుల కోసము 3 సంవత్సరాల పాటు 6 సెమిస్టర్స్లో వివిధ స్కిల్స్, దాంట్లో అది ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, అదేవిధంగా కంప్యూటర్ స్కిల్స్, అంటే రేపు డిగ్రీ పూర్తి అయ్యాక మార్కెట్లో ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగ అవకాశాలు ఉపయోగించే విధంగా ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకున్నాం. యావరేజ్గా దాదాపు 2000 రూపాయలు ఈ 3 సంవత్సరాలు కలిపి ఒక్కొక్క స్టూడెంట్ మీద ఖర్చు చేసే విధంగా ఇప్పటి నుంచి ప్రారంభించి వచ్చే ప్రతి సంవత్సరం కొత్త పిల్లలు, అదేవిధంగా అంతకుముందు ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలందరికీ కూడాను ఈ ట్రైనింగ్ ప్రోగ్రాము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలోని అన్ని విభాగాల్లో ఈ ఫైలింగ్ విధానాన్ని అమలు చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం ఆయన టీటీడీలోని వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీలోపు అన్ని విభాగాల్లో తప్పనిసరిగా ఈ ఫైలింగ్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. అలాగే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన ప్రతిపాదనలను రూపొందించాలని సూచించారు. తిరుమలలోని వసతి గృహాల్లో సమస్యలు ఉంటే వెంటనే సంబంధిత విభాగాల అధికారులకు చేరవేసేందుకు వీలుగా ప్రత్యేక కాల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు సౌకర్యాల కల్పనలో భాగంగా తిరుమలలోని అన్ని ప్రాంతాలను కూడా క్షుణ్ణంగా పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఉన్నది. కాబట్టి మనము ఇప్పుడు వాడుకలో ఉన్న సిసిటీవీ కెమెరాలకు సంబంధించి ఎన్ఐఎస్ఐ అని చెప్పేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్మాల్ ఇండస్ట్రీస్ కట్ వాళ్ళ యొక్క సహకారంతో మొదటిగా శ్రీవారి ఆలయంలో
సుమారు 250 కెమెరాలు అవసరం పడుతుంది. మొత్తం మీద 1400 కెమెరాలు అవసరం పడే సందర్భంలో మొట్టమొదటిది మొదటి ఫేజ్లో శ్రీవారి ఆలయాన్ని పూర్తి స్థాయిలో మనం పర్యవేక్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. దాని తర్వాత రెండవ ఫేజ్లో మిగిలిన కెమెరాలు కూడా తిరుమలలో ఉండేది చేయాలని చెప్పేసి ప్రణాళిక. తిరుమల తిరుపతి దేవస్థానం అంతా కూడా March 31 లోపల పూర్తిగా ఈ ఆఫీస్ ఆల్రెడీ సెక్రటేరియట్ సమయంలో కూడా ఉన్నది అన్ని రాష్ట్రాలలో మన రాష్ట్రంలో. మూడవది బ్రహ్మోత్సవాల టైంలో మనం తీసుకొచ్చినటువంటి శ్రీవారి సేవకుల నమోదులో ఉన్నటువంటి మార్పు, 7 రోజుల సేవకు వచ్చేటటువంటి భక్తులు ఈరోజు 4 రోజులకు 3 రోజులకు కూడా నమోదు చేసుకునే సౌకర్యం కల్పించడం జరిగింది. అనంతరం జేఈఓ కె శ్రీనివాసరాజు శ్రీవారి ఆలయంలోని ప్రధాన పోటు వగపడి పడి కావలిని పరిశీలించారు. శ్రీవారి లడ్డు ప్రసాదాల తయారీ సామర్థ్యాన్ని పెంచడానికి అలాగే మౌలిక సదుపాయాలను కల్పించడానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పుడు 280,000 లడ్లు నుంచి 320,000 లడ్లకు తయారు చేసుకున్న సామర్థ్యాన్ని ఏ విధంగా పెద్ద ఎత్తున మనం పెంపొందించుకోవడానికి అవకాశం ఉన్నదో వాటి గురించి పోటులోను అంటే లడ్డు తయారు చేసే ప్రదేశంలో కూడా పూర్తి స్థాయిలో అందరు అధికారులు ఇక్కడ ఎక్కువ గంటలు గడిపి విశ్లేషణాత్మకంగా అన్ని విషయాల పట్ల అవగాహన పెంచుకొని ఒక నివేదిక తయారు చేస్తున్నాము. ఆ నివేదికను ఈఓ గారికి ఇచ్చిన తర్వాత వారు ఒక ఆదేశం ప్రకారం తీసుకోవాల్సిన చర్యలన్నింటినీ కూడా రాబోయే 4 నెలల్లో అన్ని మార్పులను కూడా ఎక్కడ కూడా మనము ప్రసాదాల తయారీలో కానీ మన యొక్క ఆదరణ పద్ధతుల్లో కానీ ఎక్కడ కూడా ఆ విషయాల్లోకే పోకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చేయగలిగేటటువంటి మార్పులన్నీ కూడా తీసుకొని రావడానికి వాళ్ళందరినీ పోర్టల్ పనిచేసే వాళ్ళందరినీ కూడా పెట్టుకొని విశ్లేషించడం జరిగింది. తిరుపతిలోని కపిల తీర్థం కార్తీక ఉత్సవ కాంతులను వెదజల్లుతోంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి సన్నిధిలో టీటీడీ కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి హోమం ఘనంగా ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ హోమంలో భాగంగా యాగశాల ప్రాంగణంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చారు. అనంతరం పూజ, జపం, హోమం, సహస్ర నామార్చన, నివేదన, విశేష దీపారాధన, హారతి జరిపారు. పవిత్ర కార్తీక మాస శుభవేళ పావన గోదావరి తీరం గోవిందనామస్మరణలతో పులకించింది. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులోని గోష్పాద క్షేత్రం వద్ద టీటీడీ ఆధ్వర్యంలో గోదావరి హారతి కార్యక్రమం కనుల పండుగ జరిగింది. టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కన్నడ సంగీత భక్త శ్రేష్ఠుడు పురంధరదాసు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన గోదావరి హారతి కార్యక్రమం ఆహ్లాదకరంగా సాగింది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడి ఉత్సవాలను కొలువుదీర్చి విశేష ఆరాధనలు నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్లకు గోదావరి నదీమ తల్లికి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ మురళీమోహన్, మంత్రి టిఎస్ జవహర్, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. భాగ్యనగరం కార్తీక మాస మంగళవారం రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో శోభాయమానంగా దర్శనమిచ్చింది. సికింద్రాబాద్ స్కందగిరిలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో నయన మనోహరంగా అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం షణ్ముఖనాథుణ్ణి ఉభయ దేవేరి సమేతంగా బంగారు పీఠంపై సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. ఇక బషీర్బాగ్ లోని శ్రీ కనకదుర్గ నాగలక్ష్మి అమ్మవార్ల ఆలయంలో రాహుకాల పూజలు వేదోక్తంగా జరిగాయి. ఇందులో భాగంగా అమ్మవారి దర్శనానికి బారులు తీరిన భక్తులు ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించి రాహుకాల పూజల్లో పాల్గొన్నారు. భక్తులు వెలిగించిన దీపాల కాంతుల్లో అమ్మవార్ల ఆలయం దేదీప్యమానంగా దర్శనమిచ్చింది. ముషీరాబాద్ లోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో లోక కళ్యాణార్థం లక్ష్మీ హోమాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో లక్ష్మీ హోమంలో పాల్గొని శ్రీ జ్ఞాన సరస్వతి దేవి దర్శనం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దివ్య దర్శన తీర్థయాత్ర సందర్శన కార్యక్రమం ఉత్సాహంగా జరుగుతోంది. అర్హులైన దిగువ మధ్యతరగతి భక్తులు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని సంతృప్తికరంగా దైవ దర్శనం చేసుకోగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా పొదలకూరు శ్రీ విఘ్నేశ్వర శివాలయం నుంచి ప్రారంభమైన దివ్య దర్శన యాత్ర బస్సులలో దాదాపు 200 మంది భక్తులు రాష్ట్రంలోని పలు పుణ్యక్షేత్రాల సందర్శనకు బయలుదేరారు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో మనవాళ్ల మహాముని తిరునక్షత్ర ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 9వ రోజైన మంగళవారం మనవాళ్ల మహాముని మండపంలో ఉత్సవమూర్తి చెంత టీటీడీ పెద్దజీయం గారు, చిన్నజీయం గారు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పఠనం, శాతిమల జరిపి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి సన్నిధి వీధిలో నెలవైన అహోబిలు మఠంలో ఆదివన్ శఠగోప యతీంద్ర మహాదేశికన్ స్వామీజీ తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. 10 రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాల్లో చివరి రోజైన మంగళవారం సాయంత్రం అహోబిల మఠం ప్రతినిధులు, శ్రీ వైష్ణవులు, శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం వేద దివ్య ప్రబంధ పారాయణాలను నిర్వహించి శాతిమల జరిపారు. కనకదుర్గమ్మ సన్నిధి కోటి దీపోత్సవంతో దేదీప్యమానంగా కాంతులేనింది. కార్తీక మాస శోభతో ప్రకాశించింది. అమ్మలగన్న అమ్మ శ్రీ జగన్మాత కనకదుర్గమ్మగా కొలువుదేరిన విజయవాడ ఇంద్రకీలాద్రిలో కోటి దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ ఆవరణలో మంగళ ప్రదాయిని మనోన్మణి శ్రీ దుర్గమ్మ విశేష అలంకారాల మూర్తులను కొలువుదీర్చి శివలింగాకారం, స్వస్తిక్ ఆకారాల్లో దీపాలను తీర్చిదిద్దారు. భక్తులు అశేషంగా తరలివచ్చి దీపాలను వెలిగించి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. ఏ వేళైనా ఏ శుభమైనా ముందుగా పూజించే ఆదిదైవం గణాధ్యక్షుడు విఘ్నాధిపతి శ్రీ వినాయకుడు. ఆ స్వామివారు నెలవైన పుణ్య ప్రదేశాలు సర్వ మంగళాలను ప్రసాదించే ఆధ్యాత్మిక నిలయాలుగా భాసిల్లుతున్నాయి. అలా విశాఖ సాగర తీరంలో కొలువైన అతి పురాతన మందిరమే శ్రీ బెల్లం గణపతి దేవాలయం. స్వయంగా చంద్రుడు ప్రతిష్ఠించిన గణపతి ఆలయంగా వెనుతికెక్కిన ఈ క్షేత్ర విశేషాలు మీకోసం. వక్రతుండ మహాకాయం సూర్యకోటి సమప్రభ, నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ పార్వతీ తనయుడు విఘ్నాధిపతి వినాయకుణ్ణి లోకం పూజిస్తుంది. ఆ స్వామి దయ ఉంటే సర్వకార్యాలు అవిఘ్నంగా జరుగుతాయని, సంపూర్ణ ఫలం సిద్ధిస్తుందని వేదోక్తి. అందుకే మనం ఏ పని చేపట్టినా ముందుగా గణపతిని ఆరాధన చేస్తాం. అటువంటి ఆ స్వామి అనుగ్రహం నిండుగా మెండుగా లభించే పుణ్యస్థలమే విశాఖ మహానగరంలో అతి పురాతన గణనాథుడి మందిరంగా వినుతుకెక్కిన బెల్లం గణపతి ఆలయం. ఇక్కడ స్వామివారిని సాక్షాత్తు చంద్రుడు ప్రతిష్ఠించినట్లు ఐతిహ్యం. ఇంకా చోళరాజుల ఇలవేల్పుగా లంబోదరుడు ఈ క్షేత్రంలో నిత్య పూజలందుకున్నాడు. ఆ స్వామికి మనసారా చిన్న బెల్లం ముక్కను భక్తితో సమర్పిస్తే చాలు, ఇష్ట కామ్యార్థాలు ఇట్టే నెరవేరుస్తాడని భక్తుల నమ్మకం. సాగర తీరంలో అతి ప్రశాంత రమణీయ వాతావరణంలో మత్స్యకారుల నివాసంలో నెలవైన స్వామి నిలయం తొలినాళ్లలో ఆనంద గణపతి ఆలయంగా ప్రాశస్త్యం పొందింది. శతాబ్దాలకు పూర్వమే సాగర తీరంలో వెలసిన శ్రీ వైశాఖేశ్వర, బుచ్చి రామలింగేశ్వర స్వామివార్ల ఆలయాలు కాలక్రమంలో సముద్ర గర్భంలో కలిసిపోయాయట. ఆ సమయంలో మానవాళి మనుగడ కోసం లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ స్వయంగా చంద్రుడు ఈ ప్రదేశంలో గణనాథుణ్ణి ప్రతిష్ఠించి ఉపాలయాలలో బుచ్చి రామలింగేశ్వరుణ్ణి, అన్నపూర్ణాదేవిని, శ్రీ సూర్యనారాయణమూర్తిని, సుబ్రహ్మణ్య స్వామిని కూడా ప్రతిష్ఠించి పూజాదికాలు నిర్వహించినట్టు స్థల పురాణం. ఆ తర్వాత కాలంలో చోళరాజుల ఏలుబడిలో దినదిన ప్రవర్ధమానమై విఘ్నేశ్వరుడి మందిరాన్ని ఈ ప్రాంతంలో నివాసముండే మత్స్యకారులు సాగర తీరంలో చేపలు పట్టడానికి వెళ్లే సమయంలో తప్పకుండా దర్శించుకొని ఇక్కడ స్వామిని మొక్కుకొని విజయార్థులై తిరిగి వచ్చే వరకు, అలా వారు వేటకు వెళ్లిన సమయంలో వారి కుటుంబీకులు తమవాళ్లు క్షేమంగా ఇంటికి రావాలని వేడుకుంటూ బెల్లం ముక్కను స్వామికి నివేదించేవారు. ఇలా ఆనంద గణపతి స్వామివారు అనంతరకాలంలో బెల్లం గణపతిగా వినుతుకెక్కారు. నేటికి ఈ ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారికి ఎంతో ప్రీతికరమైన బెల్లం ముక్కను నివేదించి మొక్కులు చెల్లించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. నిత్యం అభిషేకాలు ఆరాధనలతో సందడిగా ఉండే విశాఖ బెల్లం గణపతి ఆలయంలో ఏటా ధనుర్మాసం నెల రోజులు ప్రత్యక్ష నారాయణుడు, సూర్యభగవానుడి లేలేత కిరణాలు స్వామివారి పాదాలను స్పృశించడం
అపూర్వ ఘట్టంగా పరిడవిల్లుతోంది. ఈ మహాదర్శన భాగ్యాన్ని ఆస్వాదించడానికి దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో సాగర తీరానికి చేరుకుంటారు. కోరిన వారికి కొంగు బంగారమై మనోభీష్టాలను నెరవేరుస్తూ భక్తుల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న విశాఖపట్నం శ్రీ బెల్లం గణపతి స్వామివారి ఆశస్సులు సర్వదా సమస్తం మనందరిపై ఉండాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770-26-2228. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా నేంద్రగుంటలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల ఆరంభానికి చిహ్నంగా అర్చకులు ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సుగంధ పుష్పాలతో అలంకరించి ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్దకు వేంచేపు చేశారు. ధ్వజస్తంభానికి, గరుడ ధ్వజ పటానికి పూజలు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజపటాన్ని ఎగురవేసి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించారు. అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్రం గ్రామంలోని చెరువు కట్టపై కొలువైన శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. 15వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలో మాసోత్సవాలను వేడుకగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా కార్తీక మాసాన శివుని ప్రియసుతునికి అభిషేకాలు జరిపి స్వర్ణ రజిత దివ్యాభరణాలు సుగంధ పుష్పాలతో చూడ చక్కగా అలంకరించారు. గరిక పూజలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. మాసాల్లో కార్తీక మాసానికి విశేషమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. శివారాధనకు అనువైన ఈ మాసంలో నిర్వహించే పూజలు, ఆచరించే వ్రతాలకు అనంతమైన ఫలితం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో జరిగిన శివ పూజలు, దీపోత్సవాల సమాహారాన్ని వీక్షిద్దాం. దక్షిణ కైలాసంగా విలసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం కార్తీక మాస పూజలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. శ్రీ జ్ఞానప్రసూనాంబికా సమేత వాయులింగేశ్వర స్వామివారిని దర్శించుకునే భక్తులతో ఆలయంలోని క్యూ లైన్లు కిటకిటలాడాయి. మహిళలు ఆలయ ఆవరణంలో పిండి దీపాలు, నిమ్మకాయ దీపాలను వెలిగించి ఆది దంపతులకు నివేదించారు. అనంతరం స్వామి అమ్మవార్లను సకల శోభితంగా అలంకరించిన అర్చకులు పల్లకి పైకులు తీర్చి ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు గౌరీ శంకరుని దర్శించుకుని తన్మయులయ్యారు. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. విద్యుత్ దీపకాంతుల్లో ప్రకాశిస్తున్న గోపురానికి భక్తులు తన్మయత్వంతో నమస్సులు అర్పించారు. కడప జిల్లా పెండ్లమర్రి మండలం గంగన్న గ్రామంలోని శ్రీ పొలతల మల్లికార్జున స్వామివారి ఆలయంలో ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. గణపతి పూజ జరిపి పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేసి నక్షత్ర కుంభహారతులిచ్చారు. అభిషేకం వీక్షించి భక్తులు నందీశ్వరుని ఎదుట కార్తీక దీపాలను వెలిగించారు. భక్తులు వెలిగించిన దీపకాంతుల్లో ఆలయం ప్రకాశించింది. కడపలోని గడ్డిబజార్లో నెలవైన శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. స్వామి అమ్మవార్లకు షోడశోపచారాలు పూర్తి చేసిన తర్వాత సకల ఆభరణ పుష్ప శోభితంగా అలంకరించి దశవిధ హారతులు సమర్పించారు. అనంతరం నంది వాహనంపై ఉత్సవాలను కొలువు తీర్చి గ్రామోత్సవాన్ని జరిపారు. చిత్తూరు నగరం నీవానది సమీపంలో నెలవైన శ్రీ కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి దేవాలయంలో బిల్వపత్రార్చన జరిగింది. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఆలయంలో స్వామివారికి ఉదయపూర్వమే షోడశోపచారాలను పూర్తి చేసిన అర్చకులు అష్టోత్తరాల సహితంగా బిల్వపత్రార్చన జరిపారు. భక్తులు ఉపవాస దీక్షతో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో నేతి, ఉసిరి, పిండి దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో స్వయంభూగా వెలసిన శ్రీ జంబుకేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం తొలి సోమవార పూజలు విశేషంగా జరిగాయి. పరవళ్లు తొక్కుతున్న బీటీ ప్రాజెక్టులో గంగమ్మకు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ఆపై పవిత్ర జలాలను నింపిన 108 కలశాలకు ప్రత్యేక పూజలు జరిపి
ఆ శుద్ధ జలాలతో స్వామివారికి అభిషేకం చేశారు. అనంతరం స్వర్ణరజిత ఆభరణాలు నాగాభరణంతో స్వామివారిని అలంకరించి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రసిద్ధ శైవక్షేత్రంగా వెలుసెల్లుతున్న శ్రీశైలంలో లక్ష దీపోత్సవం ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో ఆలయం ముందున్న పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవాన్ని జరిపారు. స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి పుష్కరిణి వద్ద వేంచేపు చేశారు. దీపోత్సవాన్ని జరిపి హారతులు సమర్పించారు. భక్తులు దీపాలు వెలిగించి గౌరీ శంకరులకు నివేదించారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో నెలవైన శ్రీ బ్రహ్మరాంబిక సమేత చెన్నమల్లేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం నయన మనోహరంగా జరిగింది. వివిధ రకాల ఫలరసాలతో పాటు పరిమళ ద్రవ్యాలతో చెన్నమల్లేశ్వర స్వామివారికి అర్చకులు వేడుకగా అభిషేకం చేశారు. శ్రీ బ్రహ్మరాంబిక దేవి అమ్మవారికి సహస్ర నామాల సహితంగా కుంకుమార్చన జరిపి హారతులిచ్చారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా తుని మండలం టి తిమ్మాపురంలోని శివాలయంలో లక్ష దీపోత్సవం విశేషంగా సాగింది. పురాతనమైన ఇక్కడి శివలింగాన్ని సాక్షాత్తు నాగేంద్రుడే గుర్తించాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. విశిష్టతను సంతరించుకున్న ఈ ఆలయంలో కార్తీక మాస పూజల్లో భాగంగా నిర్వహించిన లక్ష దీపోత్సవంలో భక్తులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామంలోని శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక పూజలు జరిగాయి. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన అమ్మవారికి అభిషేకాలు కుంకుమార్చనలు జరిపారు. అశ్వర్ధ నారాయణ వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కుకున్నారు. విశాఖ మహానగరంలోని పలు శివాలయాలు భక్తుల శివనామస్మరణతో మారుమోగాయి. ఇందులో భాగంగా సీతంపేట, అక్కయ్యపాలెం తదితర ప్రాంతాల్లో ముత్తైదువులు దీపాలు వెలిగించి నాగాభరణ భూషితునికి నివేదించారు. పరమశివుడికి నిర్వహించిన ప్రత్యేక అభిషేకాలను భక్తులు వీక్షించి తన్మయులయ్యారు. మహబూబ్ నగర్ శ్రీనివాస కాలనీలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో పరమశివుడికి అభిషేకం జరిగింది. ఆంజనేయ స్వామి ఆలయానికి అనుబంధంగా అలరారుతున్న శివాలయంలో కార్తీక మాసం సందర్భంగా పలు ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేశారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజులను వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం గాత్ర కచేరీ జరిగింది. కేరళకు చెందిన శ్రీదేవ్ రాజగోపాల్ ఆలపించిన పలు సంకీర్తనలు భక్తులకు వీణులు విందు చేశాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.